ग्राम पंचायती कार्मिकुलनु 11 पीआरसी अमलु चेयालनी पीआरसी प्रकारं कनीस वेतनं 19000 इव्वालनी कोमरंभीम आसिफाबाद जिल्ला एटीसी प्रधान कार्यदर्शी भोगे उपेंदर डिमांड चेशारु। तिर्याने मंडलंलो 12वा रोजु सम्मेलनलो भागंगा मात्लाडारु। राष्ट्र प्रभुत्वं कार्मिक चट्टालनु अमलु चेयकुंडा श्रमदोपिडिकि गुरिचेस्तुंदनि న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు। రాష్ట్ర సాధన కోసం గ్రామ పంచాయతీ కార్మికులు అలుపెరగని పోరాటం చేశారని రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించారన్నారు। ఇప్పుడు కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులను వెట్టి చాకిరికి గురిచేస్తున్నారని ఆరోపించారు। గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు ఇవ్వాలని పిఆర్సీలో నిర్ణయించిన బేసిక్ వేతనాలు చెల్లించాలని కారోబార్లు బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని డిమాండ్ చేశారు। ఈ 50000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఖాళీ చాలని వేతనాలు తీసుకుంటూ గ్రామ పంచాయతీల అభివృద్ధి జెండంలో కానివండి గ్రామ పంచాయతీకి అవార్డులు రివార్డులు రావడలో గానిండి లేకమంటే గ్రామ పంచాయతీకి బెస్ట్ అవార్డు రావడంలో గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు। అదే గత 5 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సంఘం చేసినప్పుడు मुख्यमंत्री गारु ग्राम पंचायती कार्मिक इष्ट लेकिन जीवो नंबर 51 मल्टीपर्पस अने विधाना ग्राम पंचायती कार्मिक आत्म गौरवा चंपी ग्राम पंचायती कार्मिक केवल 8500 रूपये जीतमस्तु मोहन एदो मेडे सदर्भंग 1000 रूपये पीछे तप आई रूपये कोई ग्राम पंचायत इंप्लीमेंट तप इन इंप्लीमेंट का దాన్ని కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ ఏకే గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఏఐటీఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి రాష్ట్రం సాధించడంలో వీళ్ళ పాత్ర అమోఘమనేది అందరికీ తెలుసు। జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి అలాగే వీళ్ళందర్నీ కూడా ప్రమాద బీమా ఏదైనా ఒక ఇండస్ట్రీలో గానండి ప్రభుత్వ శాఖలో ఎందుకంటే కార్మికులు పనిచేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నయాన భయాన ఇస్తుంది కానీ గ్రామ పంచాయతీ కార్మికులు 40 నుంచి పని చేస్తున్నారు తప్ప వీళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం అలాగే కనీస వేతన లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం విషయం। ఇప్పటికైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క రాష్ట్ర జేఏసీని పిలిచి ఈ యొక్క సమ్మె నివారణకు చర్యలు తీసుకొని సమ్మెని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసి ఈ యొక్క సమ్మెకు ఏదైతే ఉన్నదో వీళ్ళ 17 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఏఐటీఎస్ పరంగా రాష్ట్ర